రెస్లోడ్ వన్ ఇయర్ బైబిల్ రీడింగ్ ప్లాన్లో భాగంగా ఈ తిరుము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము ప్రకటన గ్రంథము పదిహేనవ అధ్యాయం నుండి పదిహేడవ అధ్యాయం వరకు చదువుకుందాం ప్రకటన గ్రంథము పదిహేనవ అధ్యాయము మరియు ఆశ్చర్యమైన మరి గొప్ప సూచన పరలోకమందు చూచితిని అదేమనగా ఏడు తెగుళ్ళు చేతపట్టుకొని ఉన్న ఏడుగురు దూతలు ఇవే కడవరి తెగుళ్ళు వీటితో దేవుని కోపము సమాప్తమాయను మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు కలవారు వారై ఆ స్ఫటికపు సముద్రము నిలిచిండుట చూచితిని వారు ప్రభువ దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి ప్రభ్వా నీవు మాత్రము పవిత్రుడవు నీకు భయపడని వాడెవడు నీ నామమును మహిమపరచని వాడెవడు నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడకు మోసే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు అటు తరువాత నేను చూడగా సాక్షపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను ఏడు తెగుళ్ళు పట్టుకొని ఉన్న ఆ ఏడుగురు దూతలు నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకొనిన వారై ఆ ఆలయములో నుండి వెలుపలికి వచ్చేరి అప్పుడు ఆ నాలుగు జీవులలో ఒక జీవి యుగయుగములో జీవించు దేవుని కోపముతో ఉన్న ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దూతలకు ఇచ్చాను అంతటా దేవుని హిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ ఏడుగురు దూతల యుద్ధ ఉన్న ఏడు తెగుళ్ళు సమాప్తి ఎగువరకు ఆలయమందు ఎవడనూ ప్రవేశింపజాలకపోయేను ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ ఏడుగురు దేవదూతులతో చెప్పగా వింటిని అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్రగల వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికి బాధాకరమైన పుండు పుట్టెను రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రపు పీనుగ రక్తము వంటిదాయ్యను అందువలన సముద్రములో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను మూడవ దూత తన పాత్రను నదులలోనూ జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయ్యను అప్పుడు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు పవిత్రుడా పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రగనిచ్చితివి దీనికి వారు పాత్రులే నీవు ఇలాగు తీర్పు తీర్చితివి కనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని అందుకు అవును ప్రభావా దేవా సర్వాధికారి నీ తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం అధికారమియబడెను కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి కానీ ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనస్సు పొందినవారు కారు ఐదవ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనము మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు ఖర్చుకొంచుండిరి తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి కాని తమ క్రియలను మాని మనస్సు పొందినవారు కారు ఆరవదూత తన పాత్రను యూఫ్రటీసు అని మహానది మీదకు మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గం సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయేను మరియు ఆ ఘట సర్పము నోట నుండి క్రూర మృగము నోట నుండియు ప్రవక్త నోట నుండి కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలెనని వారి యుద్ధకు బయలువెళ్ళి హెబ్రి భాషలో హార్ మిగిద్దోనను చోటికి వారిని పోగుచేశాను ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునివాడు ధన్యుడు ఏడవ దూత తన పాత్రను వాయుమండలము మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను అప్పుడు మెరుపులు ధ్వనులను ఉరుములను పుట్టెను పెద్ద భూకంపమును కలిగెను మనుష్యులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు అది అంత గొప్పది ప్రసిద్ధమైన మహా పట్టణము మూడు భాగములాయెను అన్యజనుల పట్టణములు కూలిపోయెను తన తీక్షణమైన ఉగ్రతయ్యను మధ్యము గల పాత్రను మహాబబులోనునకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకం చేసిరి ప్రతి ద్వీపము పారిపోయేను పర్వతములు కనబడకపోయేను ఐదేసి మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడెను ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయము ఆ ఏడు పాత్రలను పట్టుకొని ఉన్న ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాటలాడుచు ఇలాగ చెప్పాను నీవిక్కడికి రమ్ము విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరిచేదను భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి భూ నివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులయిరి అప్పుడతడు ఆత్మవసుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని ఏడు తలలును పది కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచి ఆ స్త్రీ ధూమర రక్తవర్ణము గల వస్త్రం ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను దాని నొసట దాని పేరు ఇలాగ వ్రాయబడి ఉండెను మర్మము వేస్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తం చేతను ఏసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తెల్లయుండుట చూచితిని నేను దాని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఇట్ల నేను నీవేళ ఆశ్చర్యపడితివి ఈ స్త్రీని కూర్చిన మర్మమును ఏడు తలలను కొమ్మలను కలిగి దాని మోయిచున్న క్రూర మృగమును గూచిన మర్మమును నేను నీకు తెలిపెదను నీవు చూచిన ఆ మృగము ఉండేను కానీ ఇప్పుడు లేదు అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది నివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగముండెను కానీ ఇప్పుడు లేదు అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు మరియు ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కూలిపోయి ఒకడున్నాడు కడమవాడు ఇంకనూ రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెము కాలముండవలెను ఉండినదియు ఇప్పుడు లేనిదియునైన ఈ క్రూర మృగము ఆ ఏడుగురితో పాటు ఒకడునై ఉండి తానే ఎనిమిదవ రాజగుచు నాశనమునకు పోవును నీవు చూచిన ఆ పదికొమ్ములు పది మంది రాజులు వారిదివరకు రాజ్యమును పొందలేదు కానీ ఒక గడియ క్రూర కూడా రాజుల అధికారము పొందుతురు వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజును ఉన్నందున తనతో కూడా ఉండినవారు వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పాను ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను జనసమూహములను జనములను ఆయా భాషల మాట్లాడు వారిని సూచించును నీవు ఆ పది కొమ్మలు గల ఆ మృగమును చూచితివే వారు ఆ వేశ్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసము భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయము వారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించను మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వెనుకలో బాహుగా దీవించునుగాక ఆమె